ఇది ఒక ఆట అయితే, ఈ ఆట మధ్యలో వచ్చిన ఆది అండ్ జీవి నాయుడు, జీవి సుధాకర్ నాయుడు, వీళ్ళు తీసుకున్న స్టాండ్స్ మీద మీ అభిప్రాయం? అంటే ఒకటి, ఆది అనే అతను సిన్షియల్గా అనే అతను ఆర్టిస్ట్గానో లేకపోతే ఒక కామెడియన్ గానో గౌరవించారు. ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నాడు అతను పబ్లిక్ డొమైన్లో అనవసరంగా టార్గెట్ చేసి. నౌ హీఈస్ అన్ ఇర్రెలవెంట్ మెటీరియల్. జీవి సుధాకర్ అనే అతను, అతను అన్న మాటలకి లిటరల్గా ఆమెలకి ఐ డోంట్ నో హౌ టు రెస్పాండ్. ఎందుకంటే ఇంత దిగజారిన మాటలు ఒక మనిషి దగ్గర నుంచి సభ్య సమాజంలో రాకూడదు. అంటే పాకీ పనులు చేసేవాడు ఏంటి ఆ మాటలు అసలు? ఇప్పుడు అట్లాంటి మనిషితో నేనైతే ఎప్పుడు చర్చించాలని అనుకోను. అతన్ని ఐ ఓన్లీ లుక్ డౌన్ అప్ అలాంటి వాళ్ళకి పెరుగుతారని అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా. ఇప్పుడు జనసేన అనే పార్టీ దానికి అంటే కేవలం ప్రతీకార చర్య కోసం వచ్చిన పార్టీ. ప్రతీకార చర్య కోసం వచ్చిన పార్టీలు ఎలాంటి వాళ్ళు జాయిన్ అవుతారు? పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడాడు, మీరు ఆ ఒక్క మాట ఎందుకు తీసుకున్నారు? లేదు, బేసిస్ ఏం చెప్పాడు అతను? ఈ పార్టీ ద్వారా నేను సమాధానం చెప్తాను అన్నాడు. ఆ మాటకు ముందు తర్వాత చాలా అన్నాడు. ఏమన్నాడు? పార్టీ సిద్ధాంతాలు ఏంటో మొన్న చెప్పాడు. ఏంటి ప్రతిజ్ఞ? మనం బడిలో చెప్పిన ప్రతిజ్ఞ అది కాదు కదా. ఎదగనివ్వండి. ఇంకా ఏంటి ఎదగాలి? 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పార్టీ సిద్ధాంతం ఇప్పుడు గుర్తొచ్చిందా? 3 సంవత్సరాల నుంచి ఏం చేశాడు? ఎలక్షన్లో 2 పార్టీలకు సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఏం చేశాడు? టైంపాస్ పాలిటిక్స్ అవి కాదు కదా. నేను భవంతుల గురించి మాట్లాడడం లేదు, పునాదుల గురించి మాట్లాడుతున్నాను. పొలిటికల్ పార్టీ ఎప్పుడు వచ్చినా ఎలా వస్తాయి? ఒక సైద్ధాంతిక పరమైనటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి, బీఎస్పీ లాంటి పార్టీ, కాంశీరామ్ లాంటి ఒక సిద్ధాంతకర్త దగ్గర నుంచి మాయావతి వస్తుంది. లేదు ఎన్టీఆర్ లాగా చరిష్మా ఉన్న ఒక లీడర్ వచ్చి గెలిచిన తర్వాత ఆ పార్టీ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేక విధానమా లేకపోతే తెలుగు ప్రజల గౌరవ విధానమా అనేది తెలుస్తుంది. ప్రజారాజ్యం అనే పార్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా సామాజిక న్యాయం అనే ఒక నినాదంతో వస్తారు. ఇతను ఏ నినాదంతో వచ్చాడు? ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? నీ కన్వీనియన్స్ కోసం, నీ కన్వీనియన్స్ కోసం నువ్వు ప్రశ్నిస్తున్నావు. తప్పు చేస్తున్న నీ ఫ్యాన్స్ని మాత్రం ప్రశ్నించవా అని నేను ప్రశ్నిస్తున్నా. సింపుల్ కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.